ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించడం ఆనందదాయకమని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు పందటి సుబ్బయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగ జాతిలో వెనుకబడ్డ వర్గాలకు మేలు చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాదిగల ఎస్సీ ఎస్టీ వర్గీకరణల విషయంలో చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వటం ఈరోజు ఒక మాదిగలు చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందువల్లంటే 1996-97లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి 96-97లోనే ఎస్సీ వర్గీకరణ చేసి అప్పుడు మాదిగలకు వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం చాలా సంతోషకరమైన విషయం. ఎందువల్లంటే మాదిగలు చాలా వెనకబడి ఉన్నారు, మాదిగలకి సామాజిక న్యాయం చేయాలి అనే విధంగా కూడా ఇందాక కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. నేను ఒక ఎస్సీ వర్గీకరణలోనే కాదు, నేను పార్టీ పరంగా కూడా సామాజిక న్యాయం పాటించే నేను సమానంగా మాదిగలకు కూడా సీట్లు ఇచ్చాననే విధంగా ఇందాక మీడియా పరంగా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సంతోషకరమైన విషయము. దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా మాదిగల పట్ల కొంత ప్రేమ ఆప్యాయం కూడా ఉంది. ఎందువల్లంటే మాదిగలు వెనకబడి ఉన్నారు, మాదిగలు సామాజిక న్యాయం జరగాలి అనే విధంగా ఆయన ఎప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ నేను కట్టుబడి ఉన్నాను, అదేవిధంగా సుప్రీంకోర్టులో అది పెండింగ్లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయలేకున్నాను, ఇప్పుడు సుప్రీంకోర్టులో క్లియర్ అయిపోయింది, అందువలన మాదిగలు న్యాయమైన సమస్యను నేను ఈరోజు తీర్చడానికి ముందుకు వస్తానని కూడా తెలియజేయటం చాలా శుభకరమని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకేసి నేను ఇమీడియట్లుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయటం అనడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందువల్లంటే ఇది చాలా న్యాయమైన కోరిక. గత 30 సంవత్సరాల నుంచి మాదిగలు అరుపెరగని పోరాటం చేస్తున్నారు. ఎందువల్లంటే మాదిగ కుటుంబాలు, మాదిగ యువకులు, మాదిగ కుటుంబాలు ఎంతో జైలు పాలైనాయి, ఎంతో మంది చనిపోయినారు, ఎంతో మంది అమరవీరులు అయినారు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం. అలాంటి మాదిగల చిరకాల కోరిక ఈరోజు ఎస్సీ వర్గీకరణ తీరుతుందంటే అది మాదిగల్లో ఒక సంతోషకరమైన వాతావరణం, అన్ని మాదిగ పల్లెల్లో కూడా ఈరోజు మన పండగ వాతావరణం జరుపుకునే విధంగా మన అందరం కూడా కట్టుబడి ఉండాలని మనం తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మాదిగలు ఈరోజు కూడా తెలుగుదేశానికి మాదిగ ఓటు బ్యాంకు ఉందంటే ఎందువల్ల ఉందంటే 1996-97లో చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేశాడు కాబట్టి ఈరోజు కూడా మాదిగలందరూ తెలుగుదేశం ఓటు బ్యాంక్ అనే విధంగా రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాదిగ ఓటు బ్యాంకు ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఉంటుంది అనే విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా మేము చెప్పడం కాదు రాష్ట్రం మొత్తంలో మేధావులు అందరూ కూడా చెప్పే విధంగా ఈరోజు మాదిగలు ఎందుకంటే ఒక మేలు చేస్తే ఆ మేలుని శాశ్వతంగా ఎప్పుడు గుర్తుండే విధంగా కూడా మాదిగలు చచ్చిపోయిన దాకా కూడా గుర్తుపెట్టుకుంటారని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ఇక్కడ మేలు చేస్తే అటుపోయి తిట్టే ఉంటారు, కానీ మాదిగలకు ఒక మేలు చేస్తే జీవితాంతం కడుపులో పెట్టుకొని చూసుకొని ఆ మేలు ఉండేంత వరకు, మాదిగలు బతుకునేంత వరకు ఆ మేలు మర్చిపోరని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందువలనే ఈరోజు మాదిగలు తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందువలన రాబోయే ఎలక్షన్లో కూడా ఎస్సీ వర్గీకరణ చేసిన ఎన్డీఏ కూటమికి కూడా మాదిగలందరూ కూడా ఎప్పుడు మద్దతుగా ఉంటారని మేము తెలియజేస్తూ ఉన్నాం.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.